హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. చాలా రోజులైంది వాయిస్ ఓవర్ ఇవ్వక. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోను చేస్తున్నాను. 2-3 times నర్సరీ నుండి మల్లె చెట్టు తెచ్చుకున్నాను, కానీ కొన్ని మంత్స్ తర్వాత అది ఎండిపోయి చనిపోతుంది. అందుకని మల్లె చెట్టు మీద ఆశ వదులుకున్నాను. మేము తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక ఇక్కడ హౌస్ ఓనర్ వాళ్ళకి మల్లె చెట్టు ఉంది. దాని పువ్వుకు చాలా రెక్కలు ఉన్నాయి. మల్లెపువ్వు స్మెల్ కూడా చాలా బాగుంది. అది కూడా ఆంటీ వాళ్ళు బకెట్లోనే పెంచుతున్నారు చెట్టును. సరే, ఈ చెట్టును క్రాఫ్టింగ్ చేసుకుందామని ఆంటీని అడిగాను. ఆంటీ సరే అన్నారు. క్రాఫ్టింగ్ ఎలా చేయాలనో మా వారు చెప్తారు. హాయ్ అండి, ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలాంటి ప్లాస్టిక్ తొట్టి ఒకటి తీసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన చెట్టులోని ఒకటి బాగా ముదిరిన కొమ్మను ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. బాగా ముదిరిన కొమ్మకైతేనే వేర్లు బాగా వస్తాయి, మనకు గ్రాఫ్టింగ్ బాగా జరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆ కొమ్మని ఈ ప్లాస్టిక్ తోటలో మీరు పైన చూసిన విధంగా పెట్టి మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకున్న తర్వాత ఈ ప్లాస్టిక్ తోటి మనకు ఓపెన్ కాకుండా ఉండడం కోసం ఇలా తాడుతో చుట్టూ టైట్గా కట్టుకుంటున్నాం అన్నమాట. ఇలా కట్టలేదనుకోండి, వాటర్ పోసినప్పుడు వాటర్తో పాటు మట్టి కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ తొట్టిని మనం తాడుతో ఇలా గట్టిగా చుట్టూ కట్టేసుకుంటాం అన్నమాట. ఇలా కట్టిన తర్వాత మట్టిని బాగా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. ఎందుకంటే లూజ్ లూజ్ ఉండకుండా ఇలా టైట్గా ఉంటేనే వేర్లు బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొమ్మ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళింది. చూడండి, లోపల నుండి ఇలా బయటికి వచ్చింది. అంటే కొమ్మలోని కొద్దిగ భాగము మనకు తొట్టిలోని మట్టిలో ఉండిపోయిందన్నమాట. ఇదంతా కూడా మీరు పైన చూస్తున్నారు కదా, 14th July 2024 ఈ గ్రాఫ్టింగ్ అంతా కూడా మనం చేసాము. ఇప్పుడు దీనికి కొంచెం ఎఫ్ఎం సాల్ట్ వేసుకుందాము. అలాగే డైలీ అన్ని చెట్లకు పోసినట్లే దీనికి కూడా వాటర్ పోసుకుంటూ ఉండాలి. దీన్ని ఇలాగే మనము నెక్స్ట్ గ్రాఫ్టింగ్ డే కోసము అలాగే వదిలేద్దాం. ఓకే అండి, వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు మనం గ్రాఫ్టింగ్ చేసిన మొక్కను నాటుకోవడానికి ఒక తొట్టి రెడీ చేసుకున్నాం. ముందుగా ఒక ప్లాస్టిక్ బకెట్లో కొంచెం మట్టి, ఎరువు, కోకోపీట్ వేసి పెట్టుకొని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఉండేవాళ్ళము. చూడండి మట్టి ఎంత లూజ్గా ఎంత ఫెర్టైల్గా ఉందో. మనం దీన్ని గ్రాఫ్టింగ్ చేసి 4 months అయిందండి. ఇప్పుడు నవంబర్లో వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షంలో ఏ మొక్క నాటుకున్నా బాగా బతుకుతుంది కదా. సో ఈరోజు రిపోర్టింగ్ చేస్తున్నాను. చెట్టు చూడండి చాలా హెల్తీగా ఉంది, కొత్తగా కొమ్మ వచ్చింది, పూలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని రిపోర్టింగ్ చేయడానికి మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేసుకోవాలి. నా దగ్గర ఏ కట్ చేయడానికి ఏం లేక ఇంట్లో కత్తి తీసుకున్నాను. ఇట్లా కట్ చేయాలి, కదలకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అయిపోయింది, కట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది లోపల ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. క్రాఫ్టింగ్ కూడా నేను కూడా ఫస్ట్ టైం చేసినాను. చూడండి, నవంబర్ 28th 2024 ప్రజెంట్ ఈరోజు డే. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, వేర్లు చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతగా వస్తాయని. ఫస్ట్ టైం చేశాను నేను కూడా. చాలా బాగా వచ్చాయి. అసలు ఇంతగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎప్పుడు చూడలేదు నేను కూడా. మీరు కూడా మీకు నచ్చిన చెట్టును గ్రాఫ్టింగ్ చేసుకోండి. దీన్ని స్ట్రైట్గా తొట్టులో నాటుకొని ఎరువు వేశాను. ఈ చెట్టు రిజల్ట్ మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.